ద్రోహి తెలంగాణ ఉద్యం లాడు తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం ఇవన్నీ మాటలు మాట్లాడారు అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు రేవంత్ రెడ్డి ఆయకల్ వచ్చిండా టీఆర్ఎస్ వెళ్ళే వచ్చిండే ఒకవేళ నేను టిఆర్ఎస్ లో ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా ఒకవేళ తెలంగాణ గురించి నేను శాసనసభలో కాంగ్రెస్ నేరం చేసింది ఘోరం చేసింది అని ఒకవేళ నేను చెప్పుంటే నేను మాట్లాడిన రికార్డు నువ్వే ప్రస్తావిస్తే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా ఇయాల నేను తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు మీ పార్టీ నడుపుకోవడానికి ఇంధనం సమకూర్చిందే మేము కదా మాలాకట్ోళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా కేకే మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా ఇన్నయ్యని అడుగుతాయి చెప్పడా దేశిని చిన్నమలే చనిపోయిండు సిరిసిల్ల పాపారావు సిట్టింగ్ కానీ పార్టీకి వస్తే నువ్వు ద్రోహం చేసి చంపేసి ఆ పాపం దగిలో పెట్టుకుంటావు ఇవాళ నీ కొడుకా సిరిసిల్ల సీటు గుంజుకున్నావు రావుల రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీలోకి వస్తే ఎంత ద్రోహం చేసినావు అప్పుడే చరిత్ర మర్చిపోయినావా విజయశాంతి నిన్ను నమ్మి పార్టీ విలీనం చేస్తే నాకు దేవుడిచ్చిన పదో చెల్లో పదకొండవ చెల్లో అని చెప్పిండు యజ్ఞం చేస్తే నాకు దేవుడు ఇంకో సోదరిని ఇచ్చిండు అని తెలంగాణ భవన్లో నువ్వే కదా చెప్పింది దుర్మార్గుడా ఆడపిల్లని కూడా మోసనం చేసినావు కదా విజయశాంతి గారిని ఆలే నరేంద్ర నరేంద్ర అంటేనే టైగర్ నరేంద్ర అని ఆ రోజు దేశమంతా పేరుండే నిన్ను నమ్మి నీ ఎంబడి వచ్చినందుకు మోసం చేసి సంపుతివి కదా వాళ్ళు నరేంద్రను ఈ పాపం అప్పుడే నువ్వు మర్చిపోయినావా మేము ఎవరిని చేయలేదే నేను చంద్రబాబు నాయుడుతో నువ్వు ఉన్నా తెలంగాణ కోసం నిఖార్జుగా కొట్లాడనే నిలబడ్డా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిప్పించిన నేను చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు చేయండి సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను నీలాక తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఆరు వందల పది జీవోను రద్దు చేయండి తెలంగాణ వద్దే వద్ద దద్దమా నువ్వు కాంగ్రెస్తో చేరి పొత్తు పెట్టుకొని ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో రెండు మంత్రులు తీసుకొని అరడేజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే సిప్ప ఉంటుండే నీ చేతిలో నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ దగ్గరను సిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద శుక్రవారం నాడు నాపల్లి దర్గా శనివారం నాడు బిర్లా టెంపుల్ ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా చర్చ్ కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ కుటుంబం సిప్ప పట్టుకొని ఎత్తుకునేటోళ్ళు నీ నువ్వు ఎంపీ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నీ పిల్లలందరినీ ఎమ్మెల్యేలను చేసింది కాంగ్రెస్ పార్టీ హరీష్ను ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాకనే కదా నీ కొడుకు ఎమ్మెల్యే అయింది నూట డెబ్బై రెండు ఓట్లతో కేకే మహేందర్ రెడ్డికి వెన్ను పోటీ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే కదా కండువ అప్పుకుంటేనే కదా ఆయన మహిబినగర్లో నేను కదా భుజాల మీద మోసి గెలిపించింది దిక్కుమాలిన నీకు ఎవడుండే నీ జెండా పట్టుకునేటోడు కానీ నిన్ను వల్కరించేటోడు కానీ లేకుండా మహబినగర్ జిల్లాలో నేను కదా ఆయన నిన్ను మోసింది మేమందరం మోస్తే నువ్వు ఇవాళ ఈ హోదాకొచ్చి వచ్చి ఇవాళ తెలుగుదేశంలో ఉండడమే నేరము తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణ ద్రో అని పదే పదే కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి నేను వివరించదలుచుకున్నా జూబ్లీ హిల్ సొసైటీలో మొదలైన నా ప్రస్థానం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇరవై నాలుగు సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణకు ప్రజలకు నేను వ్యతిరేకంగా మాట్లాడలే ఎవడైనా ప్రభుత్వం నీ దగ్గర ఉంది అన్ని వ్యవస్థలు నీ దగ్గర ఉన్నాయి చాతనైతే ఉంటే ఎక్కడున్నా ఎట్లున్నా తెలంగాణకు వ్యతిరేకంగా నేను ఏ రోజైనా మాట్లాడినామో బయటపెట్టు ఏ సొసైటీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా తెలంగాణ సమాజం సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే నేను సమర్థించిన అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఏ రోజు కూడా తెలంగాణ వాణ్ణి ముఖ్యమంత్రిగా కానివ్వలేదు అయినోని ఉండనివ్వలేదు అందుకే రెండు వేల పద్నాలుగు కంట ముందు జరిగిన మొత్తం పరిపాలనని సీమాంధ్రుల ఖాతాలో రాసి వాళ్ళ పాలనలో మనకు నష్టం జరిగింది దీనికి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డనే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనేది నా విధానం తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్తో ఉంటే కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడి ఇవాళ సొంత దుకాణం తెరవంగానే అటు తెలుగుదేశాన్ని ఇటు కాంగ్రెస్ను దోషులుగా నిలబెట్టేటువంటివి నీకు చిత్తశుద్ధి ఉందా నీకు తెలంగాణతో ఏం సంబంధము ఇవాళ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్టు లాభాలు గడించి తెలంగాణ నిండా ముంచి లక్ష కోట్ల సంపాదన పదివేల ఎకరాల భూమి నగరం చుట్టూ ఆక్రమించి ఇవాళ ఆశ పెరిగి అవినీతి సొమ్ముతో నీ పార్టీని దేశమంతా విస్తరించదలుచుకున్నావు మంచిదే నువ్వు విస్తరించాలనుకుంటున్నావు నీ రాజ్యాన్ని నీ కొడుకులకు బిడ్డలకు పంచాలనుకుంటున్నావు వ్యక్తి స్వార్థం తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు వ్యక్తి స్వార్థానికి సమాజాన్ని బలి చేయాలనుకుంటున్నావు కానీ నేను అడిగేది ఒకటే మాట నీ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పేరుని ఎందుకు తొలగించినావు అంటే ప్రతి సందర్భంలో నీ అవసరాన్ని బట్టి నీ అక్కరకు తెలంగాణ ఆట వస్తువుగా మారింది తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు ద్రోహం చేసినావు కాంగ్రెస్లో ఉంటే నువ్వు తెలంగాణకు ద్రోహం చేసినావు ఈ రెండు మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండో ముద్దాయి తెలుగుదేశం అని రెండిట్లతో పొత్తులు పెట్టుకున్నావు రెండు వేల పదకొండులో ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి కాకెత్కపోయిందని చెప్పిన వెంకయ్యనాయుడు పార్టీతోని రెండు వేల పదకొండు శాసనమండలి ఎన్నికలలో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నావు బీజేపీ వాళ్ళు సన్నై నొక్కులు నొక్తుండ్రు ఇవాళ కిషన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు కిషన్ రెడ్డి ఇదే కేసీఆర్ దత్తాత్రేయ గారి ప్రెసిడెంట్ ఉండే బీజేపీ ఆఫీస్కి వచ్చి మాట్లాడి రెండు వేల పదకొండు మండలి ఎన్నికలలో కిషన్ రెడ్డి ఎండెల లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ కోటేశారు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి బీజే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటుండు రెండు వేల పదకొండులో పొత్తు పెట్టుకొని ఓటేసింది నువ్వు ఎవరు కిషన్ రెడ్డి ఎండెల లక్ష్మీనారాయణ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈ రెండు ఓట్లు కేసీఆర్ వేపుకోండి కేసీఆర్ ఓట్లు కాంగ్రెస్కి అమ్ముకున్నాడు ఎవరు వాళ్ళు చెన్నంనేని నేని విద్యాసాగర్ రావు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏనుగు రవీందర్ రెడ్డి కావేటి సమ్మయ్య ఈ మూడు ఓట్లు శాసన మండలి ఎన్నికలలో కోట్ల రూపాయలు తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నాడు ఎవడు చంద్రశేఖరరావు వ్యాపారం చేసింది ఎవడు హరీష్ రావు ఈ మూడు ఓట్లు కాంగ్రెస్కి ఏపీయడం వల్ల కాంగ్రెస్ అమ్ముకోవడం వల్ల ఇవాళ బీజేపీలో చేరిన రంగారెడ్డి ఎమ్మెల్సీ మాజీ అని పెట్టుకుండు కదా ఈ మూడోట్లు తీసుకొని పోయి ఎమ్మెల్సీ రంగారెడ్డికి కేసీఆర్ చెప్తే హరీష్ అమ్ముకొస్తే కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆనాటి ఎమ్మెల్సీ మల్ రంగారెడ్డిని నువ్వు కెలిపిచ్చినావు తర్వాత ఉద్యమకారులందరూ చెప్పు తీసుకొని కొడతామంటే ఈ ముగ్గురిని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసాం వాళ్ళు ముగ్గురు కేసీఆర్కి చెప్పారు పైసలు తీసుకున్నది నువ్వు సస్పెండ్ చేసేది మమ్మల్ని నీ బండారం బయట పెడుతుండే మళ్ళీ పద్నాలుగులో వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు ముగ్గురికి ఎవరికి టికెట్ తిరస్కరించలే చంద్రశేఖరరావు అంతగాగా కూడా ఎవడన్నా మిగిలిందా ఉద్యమం మొత్తం ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకిచ్చింది ఇవాళ ఎంఐఎంతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఉద్యమం మొత్తం వ్యతిరేకించిన నాయకులందరినీ ఇవాళ నువ్వు హక్కుం చేసుకున్నావు సమైక్యాంధ్ర కోసం కొద్దీ పాదయాత్రలు చేసి తెలంగాణ వద్దు అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లకు వచ్చి పంచపక్ష ప్రమాణాలు పెట్టినా నువ్వు ఏ తెలంగాణ ద్రోహిని వదిలేసినావు నీ స్వార్థానికి వాడుకోకుండా ఇంతమంది తెలంగాణ ద్రోహులతో అంటగాగిన నువ్వు దుర్మార్గుడివి నీచుడివి లాలూచీలో ఇంకా నిన్ను మించినోడి దేశంలోనే పుట్టడు నువ్వు నా తెలంగాణ నిబద్ధత మీద మాట్లాడతావా ఎస్ నేను మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శాసనసభల రికార్డు ఎవరు జరిపేసినా చెరగదు ఎప్పుడైనా చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత అంతకంటే ముందు ఉన్న ఏ పాలనతోటి ఏ నిర్ణయాలతో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధం లేదు రెండు వేల నాలుగు నుంచి మా పొన్నం ప్రభాకర్ మా మధుయాస్కి మా వివేక్ మా జయపాల్ రెడ్డి గారు పెద్దలు వీళ్ళందరూ సొంత ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉంటే పార్లమెంటును సమీప చేయలేదా కొట్లాడి కొట్టుకున్నది ఎవరు ఆ పక్కన లగడపాటి రాజగోపాల్ ఈ పక్కన పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రే కొట్టింది రాజగోపాల్ కొట్టించుకున్నది ప్రభాకర్ మేము కొట్లాడుకోలేదా తెలంగాణలో జానారెడ్డి దామోదర్ రాజ నరసింహ వీళ్ళందరూ తెలంగాణ కోసం నిలబడి కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాలే మా అన్న వెంకన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ పదవి తీసుకోనంటే తీసుకోనని ఉద్యమకారుడిగా నిరూపించుకున్నాడు నువ్వు రాజీనామాలు చేసినప్పుడు అలా ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ నీ బతుకు ఎప్పుడు ఉప ఎన్నికలు లేవాలి వసూలు చేసుకోవాలి టికెట్లు అమ్ముకోవాలి నీ బతుకు అది అదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గురించి క్యాబినెట్లో మాట్లాడొద్దంటే రాజీనామా మీద మొక్కమే తీసుకుట్టడు మళ్ళీ తీసుకోలే ఇది నువ్వు పార్టీ పెట్టుకున్న రోజు నీకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం కడసారి చూపులకు నువ్వు పోలే సన్నాసి అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండల దీక్ష అయితే రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు అడిగిపోయినావు నీ ఆఫీసు పట్టుకోవడానికి నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కనీసం చనిపోతే చివరి దహన సంస్కారాలు కూడా నువ్వు పోలే ఇది నీ సంస్కారం నువ్వు నీ కొడుకు నన్ను తెలంగాణ వ్యతిరేకాన్ని చిత్రీకిస్తే సమాజం నమ్ముద్దా తెలంగాణ వ్యతిరేకనైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎట్లా గెలిచినా రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు కుట్ర చేసి పోలీసులను బెట్టి నన్ను ఓడగొట్టి నన్ను నువ్వు వీరాల బల్కుతో పంతొమ్మిదిలో ఎంఏ ఎంపీకి ఎట్లా గెలిచిన నేను ప్రజలలో గెలిచొచ్చునని ప్రజల కోసం కొట్లాడేతో నా నిబద్ధకు నీ నిబద్ధతకు పోలిక లేదు ఏ రోకటి కాడా ఆ పాట పాడే వ్యక్తివి నువ్వు ఎక్కడుంటే అక్కడ గులాంగిరి చేసేది నువ్వు నీ కుటుంబము నీ జాతి ఇవాళ వచ్చిన తెలంగాణలో జరిగిన శాసనసభ సమావేశాలల్ల మేమందరం ఆశించినాం ఇది చివరి శాసనసభ సమావేశాలు పేదల కోసం చర్చించి చెయ్యని పనులకు క్షమాపణ చెప్పి చేసే పనులను ఏ విధంగా చంద్రశేఖరరావు అమలు చేస్తాడో చెప్తాడనుకున్నాం కానీ వేదిక అశాంతము కాంగ్రెస్ పార్టీని దూషించడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు అయినా నేనేమనలేదు కానీ చివరికి గద్దరన్న లాంటోడు ప్రజా యుద్ధనౌక చచ్చిపోతే నివాళులర్పించకుండా రెండున్నర గంటల్ని రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసము రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న నిన్ను ఇంకా తెలంగాణ సమాజం క్షమించదు జరిగిన సంఘటనలన్నీ నాకు చాలా తెలుసు గద్దరన్న కాడ నుంచి హాస్పిటల్ నుంచి జరిగిన పరిణామాలు సమాజమంతా గమనించింది నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి ఎందుకు అని అంటే కొన్ని వ్యక్తిగతంగా అధికారులు నాతో మాట్లాడినరు ఆ విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తే సమంజసం కాదు విజ్ఞత కాదు అందుకే గద్దరన్న మరణం వీరుడి మరణం వీరుడి మరణం వివాదాస్పదం కాకూడదు తెలంగాణ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి ఆయన స్ఫూర్తినివ్వాలి ఆయన మొదలుపెట్టిన తుదిదశ తెలంగాణ ఉద్యమం సాకారం అవ్వాలి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ వాణి బాణి నినిపించింది తొంభై ఆరులో గద్దరన్న తెలంగాణ జనసభ ద్వారా మొదలుపెట్టిన ఉద్యమం రెండు వేల పద్నాలుగులో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొదలుపెట్టిన తుదిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ద్రోహి దొరల గడిలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి ఈరోజు ముందుకు సాగుతున్నది గద్దరన్న చివరి కోరిక ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ఆయన సహచరులుగా ఆయన అభిమానులుగా మేము ముందుకు కొనసాగిస్తాము అది మా బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నా గద్దరన్న చివరి రోజుల్లో నాకు ఒక మాట చెప్పిండు లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటైన యుద్ధం వ్యూహాత్మకంగా చేయి లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటే కూడబలు కొని యుద్ధం చేస్తున్నాయి జాగ్రత్తగా అప్రమత్తతతో పోరాటం చెయ్యి ఉద్యమం చెయ్యి నిలబడి కొట్లాడు తెలంగాణ సమాజంలో నీకు గౌరవం ఉంటుందని నాకు చెప్పిండు రెండో మాట కూడా చెప్పిండు గద్దరన్న నువ్వు క్రిమినల్తోని కొట్లాడొచ్చు నువ్వు పొలిటీషియన్తోని కొట్లాడొచ్చు క్రిమినల్ని అయితే క్రిమినల్తో కొట్లాడడానికి నీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది పొలిటీషియన్ అయితే పొలిటీషియన్తోని కొట్లాడడానికి నువ్వు ఒక వ్యూహం పన్నొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్తోని కొట్లాడాలంటే ఇది న్యూ కాంబినేషన్ ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ కాంబినేషన్ అది చంద్రశేఖరరావు ఈ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడేటప్పుడు నువ్వు క్రిమినల్ని దృష్టిలో పెట్టుకోవాలి పొలిటీషియన్ని దృష్టిలో పెట్టుకోవాలి క్రిమినల్ పొలిటీషియన్తోని నువ్వు తలపడుతున్నావు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అప్రమత్తంగా ఉండని గద్దరన్న చివరి దశలో నాకు ఈ రెండు అంశాలను నాకు వారు చెప్పింది నేను ఎందుకు ఈ రెండు మూడు రోజులు మాట్లాడలేదు అంటే గద్దరన్న మరణం కోట్ల మంది ప్రజలకు తీరని దుఃఖం దుఃఖం ఉన్న సందర్భంలో ఇట్లాంటి అంశాలు ప్రస్తావించడం ద్వారా అంశాన్ని పక్కదారి పట్టించొద్దు అని నేను సంవయం పాటించిన కానీ చట్టసభలో మీరు మమ్మల్ని తిట్టడానికి దూషించడానికి శాసనసభను దుర్వినియోగం చేసిన అదే గద్దరన్న మీద చర్చ చేసి నాలుగు గంటలు ప్రతి సభ్యుడికి ఆయనతోన్న అనుబంధం ప్రస్తావించనుంటే భవిష్యత్ తరాలకు గద్దరన్న ఉద్యమం గద్దరన్న స్ఫూర్తి మనం ఇచ్చుండే వాళ్ళము నీ నీచమైన సంకుచితమైన స్వభావంతో గద్దరన్నను చిన్నగా చేసి చూపించాలనుకున్నావు గూడ అంజన్న చచ్చిపోతే కూడా ఇట్లనే చేసినావు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమరవీరులను నువ్వు అవమానించినవు కానీ ప్రజా కోర్టులో నువ్వు దోషిగా నిలబడ్డావు ప్రజల గుండెల్లో గద్దరన్న వీరుడిగా నిలబడ్డాడు అందుకే నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు ఎల్బి స్టేడియంలో పెట్టిన భూదేవి నగర్లో గద్దరన్న సమాధి వరకు వేలాది మంది తరలి వచ్చి తమ సానుభూతిని ఆ కుటుంబానికి అండగా నిలబడతామని వీరుడికి ఇవ్వాల్సిన గౌరవం వందనాన్ని వీర వందనాన్ని గౌరవ గౌరవంగా ఆ గౌరవం గద్దరాన్నకు దక్కింది మేమందరం కూడా దుఃఖంతో అందులో పాల్గొన్నాం ఒకవేళ నేను నిజంగానే రాజకీయం చేయదలుచుకుని ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా అంగిలాగుతో కూడా కేసీఆర్ వాపసు పోకపోతుండే గద్దరన్న ఇంటికాడ నుంచి ఎల్బిసి కోటి తప్పులు చేసినా శిశుపాలులాగా వంద నేరాలు చేసిన గద్దరన్న కాళ్ళకు దండం పెట్టుకుంటే కనీసం ఈ దుర్మార్గుల పాపాలు కొన్నైనా కడుక్కోవడానికి అవకాశం ఇద్దాం గద్దరన్న కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చినప్పుడు మనం వద్దనొద్దు అని ఊరుకోబట్టి కేసీఆర్కు బట్టలు మిగిలినాయి కేటీఆర్కు డ్రాయర్ మిగిలింది నేను ఒకవేళ అక్కడ నిలబడి ఎట్లొస్తావురా అంటే తండ్రి కొడుకులకు గుడ్డలు కూడా ఉండకపోతుండే తెలంగాణ సమాజం అంతా చిర్రెత్తుకొని ఉండే అక్కడ కానీ మేము మనం విజ్ఞత ప్రదర్శించాల్సిన సందర్భం గద్దరన్న మరణం ఇంకొకదానికి దారి తీయొద్దు అని మేం మాట్లాడుకున్నాం కుటుంబ సభ్యుల నుంచి మేధావుల వరకు కొంతమంది కొట్లాడిందంత పాలకులకు వ్యతిరేకంగా పాలకులు ఇచ్చే అధికారిక లాంఛనాలు మనకెందుకని చర్చ జరిగినప్పుడు కూడా సూర్యం ఒక మాట అన్నాడు అన్నా ఎవరన్నా ఉండని ఎట్లనన్నా ఉండని ఏ జెండా ఉండని ఏ మనసు ఉండని గద్దరన్నం చూడడానికి వచ్చినప్పుడు మనము విఘ్నత ప్రదర్శించాలని గద్దరన్న కొడుకు గొప్ప మాట చెప్పాడు అందుకే ఎర్రజెండా పచ్చ జెండా నీలి జెండా గులాబీ జెండా ఏ జెండోడు వచ్చినా గద్దరన్న కాళ్ళకు దండం పెట్టుకుంటే కనీసం వాడి జ్ఞానోదయం అయ్యని చెప్పి ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా వీలైనంత మేరకు అందరినీ గద్దరన్నని సందర్శించుకునే ఏర్పాటు మేం చేసినాం ఎల్బీ స్టేడియం గేట్లు ఎట్లా తెరుచుకున్నాయి ఎట్లా తెరిపించాల్సి వచ్చింది ఎల్బీ స్టేడియంలో కూర్చొని ఎట్లా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో నీ పార్టీ ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని మళ్ళా నీ అధికారం పిలిచి అడుగు కేసీఆర్ నీ ఇష్టంతో చేయలే నీ తప్పని పరిస్థితుల్లో నువ్వు చేసినావు ఎందుకంటే అది జరగకపోతే నిన్న అక్కడనే సమాధి చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని భయపడి ఇవాళ కేసీఆర్ నాకు పిండాలు పెడతారంట నన్ను రాళ్లతో కొడతారంట ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి పిండం పెడతాం నిన్ను సమాధి చేస్తాం ఇదే నా శపథం నీ పి నీ పార్టీకి పిండం పెట్టుడు నేను సమాధి చేసుడే నా శపథం కేసీఆర్ పెట్టుకో గద్దరన్న లేడని నువ్వు సంతోషపడుతున్నావేమో గజ్జ గట్టేటోడేవాడు గలం విప్పటోడేవాడు గొంగడ వేసుకునేటోడేవాడు గోసి పెట్టేటోడేవాడని నీ గోసి ఊడగొట్టే వరకు వేలాది మంది గద్దర్లు తెలంగాణ సమాజంలో పుట్టుకొస్తారు ఒక్కడు పోతే వేల మంది పుట్టుకొస్తారు ఆ వేల మంది నీ గోసి ఊడగొడతారు గద్దరాన్ని ఇచ్చిన స్ఫూర్తి మా అందరికి ఉంది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లికి నీ నుంచే విముక్తి కలిగించే వరకు మా పోరాటం ఉంటుంది ఆ పోరాటం మా జీవిత లక్ష్యం గద్దరన్న లక్ష్యం గద్దరన్న లేకపోవచ్చు కానీ లక్ష్యం మా ముందుంది ఆ లక్ష్యాన్ని చేరే వరకు కార్యదీక్షతతోని మేమందరం పనిచేస్తామని చెప్పి కేసీఆర్ను హెచ్చరిస్తున్నా ఒకవేళ నేను లేవనెత్తిన అంశాలు కానీ తెలంగాణకు నువ్వు చేసిన ద్రోహం కానీ ఏదైనా నువ్వు చర్చించడానికి అమరవీరుల స్థూపం దగ్గర నేను సిద్ధంగా ఉన్నా ఒకవేళ నీకు వయసు మీద పడ్డేదానికి పదే పదే నీ కొడుకు చెప్తున్నాడు నీకు రావడానికి ఒకవేళ వయసు సహకరించకపోతే నీ కొడుకుని పంపు అల్లుడిని పంపు కొడుకు అయితే నా కళ్ళలకు చూడలేడు నువ్వైతే నా పేరు తీయలేవు మీ ఇద్దరికి నా భయం ఉంది కదా మీ అల్లుడు ఉన్నాడు కదా ఆయనను కూడా తోడిచ్చి పంపు ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడదాం తప్పకుండా ప్రజలే ఇప్పుడు ఏ ఉద్యమం విజయవంతమైనా ఏ ఉద్యమం ఫలితాలను సాధించినా అది స్వతంత్ర ఉద్యమం కావచ్చు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు తొంభై ఆరు తెలంగాణ జనసభ మలి ఉద్యమం కావచ్చు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన కావచ్చు ఇవన్నీ ప్రజలు కూడుకొని ప్రజలు కట్టిన ఉద్యమాలు ఇవన్నీ చీమలు పుట్టలు పెడితే పాములు చేరినట్టు ప్రజా ఉద్యమాన్ని చంద్రశేఖరరావు రాజకీయం కోసం వాడుకున్న కాలే నాకు ఇవాళ మళ్ళీ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాము మీరు చూస్తున్నారు కదా మన ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు సభ చూసిండ్రు కదా ఆర్టీసీ బస్సులు ఇవ్వలే ప్రైవేటు బస్సులో పేపర్లు గుంజుకున్నారు డ్రైవర్లను తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మా నాయకులను నిర్బంధించిండ్రు ఎక్కడికక్కడ అడ్డుగోరలు పెట్టారు కానీ అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యానికి లక్షలాది మంది తరలి వచ్చిండ్రు తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎంత వేగంగా కదలాలనో అంత వేగంగా కదులుతుంది నేను ఇవాళ నా మాటకి చెప్తున్నా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికలలో ఇరవై ఐదుకు మించి టీఆర్ఎస్కు స్థానాలు రావవు హయ్యెస్ట్ ఇస్ థర్టీ ఫైవ్ టీఆర్ఎస్ పార్టీ గెలవబోయేది అంతే ఆ సంగతి తెలుసు కాబట్టే కేసీఆర్ కాంగ్రెస్ మీద ఇష్టారీతిన దాడులు చేస్తున్నాడు ఇంతవరకు నా దగ్గర ప్రస్తావన రాలే అది మా రాష్ట్ర సమస్య కూడా కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడితే తప్పకుండా వాటి మీద నేను స్పందిస్తాను ఇప్పుడు పరువు నోడు వేస్తే పరువు నష్టం దావా పర్వే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పర్వేంత ఈయన ఎంత అని ఈడీ ఏమన్నా చిత్తశుద్ధి ఉందా మొదట్లో ఫామ్ హౌస్ మీద చర్చ జరిగింది ఇవాళ కాగితం తీసుకురాలే నాది కాదు అన్నాడు నా మీద కేసు కట్టి జైలుకు పంపించినాక నా బెయిల్ వచ్చినప్పుడు పోలీసులే విచారణ చేసి ఐవో కోర్టులో అఫిడవిట్ వేసాడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొడుకు తారక రామారావు ఇక్కడ నివసిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుడు అందుకే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని విచారణ అధికారి కోర్టుకి ఇచ్చాడు ముందు అసలు లేనే లేదన్నాడు వాళ్ళోళ్ళు మేము పోయొస్తున్నాం అన్నారు చివరికి అధికారి ఫామ్ హౌస్ జన్వాడలు ఏముందో నిరూపించు కదా నిజమే అయ్యింది కదా డ్రగ్స్కు సంబంధించి దాని మీద కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను నేను మాట్లాడొద్దు దాని ఫామ్ హౌస్ మీద తెలంగాణ సమాజాన్ని అంతా డ్రగ్స్ పట్టి పీడిస్తున్నప్పుడు చాలామంది సినిమా నటులు ముఖ్యంగా రకుల్ప్రీత్ సింగ్తో సహా అందరి మీద చర్చ వచ్చినప్పుడు వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను మాట్లాడినప్పుడు నా మీద ఇదే పరువు నష్టం దావా చేస్తున్నా అని మాట్లాడాను చివరికి రకుల్ సింగ్ను ఈడీ సిట్టు రాష్ట్రం ఏర్పాటు చేసిన వాళ్ళు పిలవలేదు కానీ నేను హైకోర్టుకు పోయి రెండు వేల పదిహేడులో పిఐఏలు వేసి ఈ విచారణ మొత్తం ఈడీ పర్యవేక్షణలో జరగాలన్నప్పుడు ఈడీ రకుల్ప్రీత్ సింగ్ను పిలిచి విచారణ చేసింది కోర్టుకు పోయి డ్రగ్స్ మీద వైట్ ఛాలెంజ్ అని నేను చేసిన నేను విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు అమరవీరులో సూపర్ దగ్గర కూర్చున్న మనం రక్తాలు మనం ఎంట్రుకలు ఇచ్చి యువతకు ఆదర్శంగా నిలబడదాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనము నిరూపిద్దాం యంగర్ జనరేషన్కి మనం రోల్ మోడల్ ఉందాం రా అని అన్నాం నేను విశ్వేశ్వర రెడ్డి వచ్చినాం కేటీఆర్ ఎందుకు రాలేదు ఇప్పుడు రకుల్ ప్రీత్ ఉందేమో అని అనుమానం వచ్చినప్పుడేమో లేదని అని తెచ్చిండు చివరికిడీ అధికారులు పిలిచారు మనం రక్త ఆయనే అన్నాడు మొదల రక్త డ్రగ్స్ గురించి చెప్తొస్తే నా లివరు నా బ్లడ్ నా అన్ని నా బొచ్చు కూడా బీక్కోండి అని ఆయనే అన్నాడు ఓకే రైట్ మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు రాని మేము కూడా వస్తాం నేను విశేషడు అమరవీరులో శుభ్రంగా రెండు గంటలు కూర్చున్నాం రాలే మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు ఇప్పుడు డ్రగ్స్తో సంబంధం లేకున్నా రకులతో సంబంధం లేకున్నా నువ్వు ఎందుకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు ఇది రెండవది మూడవది ఔటర్ రింగ్ రోడ్ మీద నేను చాలా అంశాలు ప్రస్తావించిన అప్సెట్ ప్రైజ్ ఎంత చేసిరో ఎంత ఫిక్స్ చేసిరో టెండర్ చెప్పంటే ఇంతవరకు చెప్పలేదు మేము ఎన్ని మాట్లాడినా సమాచారం తీసుకొని మాట్లాడాలన్నా సమాచార హక్కు చట్టం కింద మేము అప్లై చేస్తే పో అన్నారు ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మెడల మీద రెండు చంపింది హైకోర్టు ఒక ఎంపీ సిట్టింగ్ ఆయన అడిగితే సమాచారం ఇవ్వకపోతే మరి ఎట్లా మాట్లాడతాడు సమాచారం ఇవ్వండి సమాచారమే ఇవ్వకుండా దాచిపెట్టి ఔటర్ రింగ్ రోడ్ మీద నేను మాట్లాడొద్దు అని కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకోండి నేను సింపుల్గా మూడు ఉదాహరణలు చెప్తున్నా డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ విషయంలో ఫామ్ హౌస్ జన్వాడ విషయంలో అవుటర్ రింగ్ రోడ్ విషయంలో నేను లేవనెత్తిన అంశాల మీద నువ్వు నిజంగానే ఏ తప్పు చేయకపోతే బహిరంగ చర్చకు రావాలి కానీ కోర్టుకెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి అను తెచ్చినప్పుడు స్కూల్ టీచర్ దగ్గరకు పోయి మేడం కొడుతున్నాడు చూడు మేడం గిచ్చుతున్నాడు చూడు ఇట్లా నువ్వు కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నావు కదా దీన్ని బట్టి కేటీఆర్ చిత్తశుద్ధి ఆయన వేసిన పరువు నష్టం అది వెయ్యి కోట్ల పోని వెయ్యి కోట్లు ఇస్తే ఇష్టమొచ్చినాడు దిట్టొచ్చా పోనీ అదే చెప్పు మళ్ళా మా కార్యకర్తలు అందరూ జమేసి ఏనాన్ని ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే తలా జమ అయితే వెయ్యి కోట్లు అవుతాయి వేయిస్తే దిట్టొచ్చా నేను బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరఫున ప్రజల ఆదాయానికి గండుగొట్టి మీరు కొల్లగొడుతురు కాబట్టి వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నా ప్రతిపక్షము ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పరిశీలించి క్షుణ్ణంగా విమర్శిస్తాం ప్రభుత్వము ఆధారాలు బయట సమాధానం చెప్పాలి కాగితం పెట్టవు కథప పెట్టవు వాస్తవాలు చెప్పవు ఏంది చెప్పవు అంటే కోర్టు కూరుకుతావు నేను అదే చెప్తున్నా ఇప్పుడు కూడా నేను అనేది అదే నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని కాదు చంద్రబాబు నాయుడు సహచరుడిని నేను ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచి ఆ పార్టీలకు పోయినా అతని సహచర్యంలో నేను చాలా రోజులు పనిచేసిన ఏ రోజు కూడా ఆయనకు నాకు వ్యక్తిగతమైన అంశాల విభేదాలు లేవు తెలంగాణ అంశం వచ్చినప్పుడు నేను తెలంగాణ పక్కన నించున్నా అందుకే నేను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాడు కాబట్టి ఆయన ఎట్లయితే ఆయన ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలనుకుంటుండో నేను కూడా నా ప్రాంతం నా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలోనే కాంగ్రెస్కి వచ్చిన నేను రెండు వేల ఏడులో తెలుగుదేశంలో చేరిన అపోజిషన్ పార్టీలో చేరిన రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో చేరిన అపోజిషన్ పార్టీలోకి చేరిన పదవుల కోసము పైసల కోసం కాంట్రాక్టుల పాలక పక్షాలకు నేను అమ్ముడు పోలే నేను ప్రజల పక్షాన నిలబడ్డా నేను అందుకే చెప్తున్నా నేను తెలుగుదేశంలో ఉన్నా తెలంగాణ పక్కన నేను నేను ఇండిపెండెంట్గా ఉన్నా తెలంగాణ పక్షాలనే నిల్చున్నా నేను విద్యార్థి ఉన్నా తెలంగాణ పక్షాన్నే నిల్చున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను తెలంగాణ పక్షాన్ని నించున్నా అంటే విద్యార్థి దశ కావచ్చు వ్యాపార దశ కానీ తెలంగాణ ప్రజలను వీడలే నేను నేను ఈరోజు కూడా చెప్తాను నేను తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటా తెలంగాణ కోసం ఆ రోజు వర్తికల్ డివిజన్ వచ్చింది జయపాల్ రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మంత్రి కాదా జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రి కాదా దామోదర్ రాజనరసింహ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి కాదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదా పొన్నం ప్రభాకర్ మదయాస్కి కాదా వాళ్ళందరూ కూడా ఎదిరించారు కదా సొంత పార్టీని వాళ్ళు మాట్లాడిరు కదా ఇదే పొన్నం ప్రభాకర్ చెప్పింది కదా కిరణ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడితే బాంబులు పెట్టి పేల్ చేస్తాం ఏమనుకుంటుండ్రు అని మరి కాంగ్రెస్లు ఉన్న వాళ్ళు అదే చెప్పారు నేను అదే చెప్పిన కాంగ్రెస్కు తెలంగాణలో ఉండే వాళ్ళకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన పరిపాలనతో ఎలాంటి సంబంధం లేదు అప్పుడు జరిగిన నేరాలు ఘోరాలు ఏమున్నా సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు చేరి చేసినరానే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాము తెచ్చినాము ఇచ్చింది తెచ్చింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడడం రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నది మొత్తం నువ్వే అంతకంటే ముందు పదిసార్లు మేము ఎన్నికైనా పక్కోడే పరాయోడే పాలన చేసిండు పదిసార్లు అయినా మాకు న్యాయం జరుగుతా లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి పాతది తీసుకొచ్చి మా ముందర పెడితే పాతది అంటే తెలుగుదేశంలో నువ్వు మంత్రివే దరిద్రుడివి ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో నువ్వే మంత్రి దరిద్రుడివి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్లో దరిద్రుడు మీరే నీ అల్లుడు మంత్రి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యాడు నాయన నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జి పోలవరం ప్రాజెక్టు మీరు మంత్రులుగా ఉన్నప్పుడే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిర్రు టెండర్లకు అయింది పులిచింతలు మీరు ఉన్నప్పుడే కట్టిండ్రు పోతిరెడ్డి పాడు కడప ఇన్ఛార్జిగా నీ మంత్రులు ఉన్నప్పుడే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా అయింది ఈ దుర్మార్గాలన్నీ నువ్వే కదా సజీవ సాక్ష్యం కదా మేము కూడా తెలుగుదేశంలో ఉంటే సిక్స్త్ జీవో వద్దన్న సనాసివి కాంగ్రెస్లకు వచ్చినాక పోలవరం మొదలుపెట్టించినోడు పులిచింతలు కట్టించినోడివి పాడు పొక్క పెద్ద చేసినోని ఈ అన్నిట్లలో నువ్వు కూడా భాగస్వామ్యే కదా నువ్వేన్నాడు బయట ఉన్నావు నేనన్నా ఏ రోజు లేను నేను ఏ రోజు కూడా పాలకులతోని ప్రభుత్వంలో నేను లేను కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దాస్తికాలకు ప్రత్యక్ష భాగస్వాములు మీకు సిగ్గు ఉంటే మళ్ళోసారి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వాటిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించొద్దు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నువ్వే ఉన్నావు దోపిడి నీదే దొంగతనం నీదే దొంగ నువ్వే గజ దొంగ నువ్వే అందుకే లిక్కర్ పార్టీని నిక్కర్ పార్టీని ఎట్ల ఎదుర్కోవాలనో కాంగ్రెస్ పార్టీ అట్లనే ఎదుర్కొంటుంది ఆ విధంగానే ముందుకెళ్తాం

సోదర నమస్కారం మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరణం నాలుగు కోట్ల తెలంగాణ సమాజాన్ని కన్నీటి దుఃఖంలో ముంచి వేసింది ఆదివారం రోజు మధ్యాహ్నము రెండు రెండున్నర గంటల ప్రాంతంలో వారు ఆసుపత్రిలో మరణించడం నిఘా అధికారులు హుటాహుటిన ముఖ్యమంత్రి గారికి శాసనసభలో సమాచారం చేరవేయడం జరిగింది అదేవిధంగా దాదాపుగా మూడు గంటల సమయంలో మాలాంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా గద్దరన్న మరణ వార్త ఒక దుఃఖంలా ఒక సునామీలా తెలంగాణ సమాజం అంతా వ్యాపించింది ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాడిగా గద్దరన్న మొదటి తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలో కానీ మలి తెలంగాణ తొంభై ఆరులో తెలంగాణ జనసభ ద్వారా మలి తెలంగాణ ఉద్యమాన్ని కానీ రెండు వేల పంతొమ్మిదిలో దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు క్రియాశాలికంగా దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలు అలుపెరగకుండా తెలంగాణ సమాజం కోసం నాలుగు కోట్ల ప్రజల కోసం అహర్నిశలో వారు పరితపించారు వారి గురించి తెలవని వాళ్ళు వారి కొట్లాడని జాతులు కానీ తెలంగాణ సమాజంలో మిగలలేదు తాడితులకు పీడితులకు దళితులకు గిరిజనులకు చెర్చబడ్డ ఆడపిల్లలతో సహా తెలంగాణ సమాజంలో ఎవరికి ఏ దుఃఖం ఉన్నా ఆ దుఃఖం నాది సమాజంలో ఎక్కడ దోపిడీ ఉంటే ఆ దోపిడీని ఎదిరించడానికి ఒక చెగువేరాలాగా దేశం నలుమూలల గద్దరన్న ప్రయాణం జాగింది తన యొక్క గలం ద్వారా తన యొక్క కలం ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి సమాజంలో ఉన్న రుగ్మతలపై అలుపెరగని పోరాటం చేసి ఆయన రచించిన రచనలు పాడిన పాటలు డెబ్బై భాషలలో అనువదింపజేసి అన్ని రకాల తాడితులకు పీడితులకు ఒక స్ఫూర్తిని గద్దరన్న ఇవ్వడం జరిగింది అలాంటి గద్దరన్న చనిపోయినప్పుడు హుటాహుటిన మేమందరం కార్యక్రమాలను వాయిదా వేసుకొని రద్దు చేసుకొని వారు చనిపోయిన ఆసుపత్రికి మేము చేరిను ఇది ఎందుకు నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే గద్దరన్న మరణం రాజకీయ వివాదాస్పదం కాకూడదు గద్దరన్న మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం జరగకూడదు చెయ్యకూడదు అనే నిబద్ధతతోని గత మూడు రోజులుగా ప్రస్తావించలే కానీ శాసనసభలో ఉన్న ముఖ్యమంత్రికి సభలో వారి ప్రసంగం ప్రారంభం కంటే ముందే నిఘా అధికారులు హుటాహుటిన ముఖ్యమంత్రి గారికి సమాచారం చేరవేస్తే మనిషి అన్నవాడు మనసున్నవాడు తెలంగాణ సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాడు ఎవడైనా సరాసరి శాసనసభలో ప్రవేశించి గద్దరన్న మరణ వార్తను సభ ద్వారా సమాజానికి తెలియజేసి గద్దరన్న యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి అని సభలో చర్చ పెట్టి అందరి సభ్యులకు గద్దరన్నతో ఉన్న అనుబంధాన్ని ఏర్పాటు ప్రక్రియలో తన రక్తాన్ని దారబోసి చివరికి తన గుండెకు గాయమైనా ఆ గాయాన్ని కూడా వెన్నులో బుల్లెట్ దిగిన ఆ బాధను ఓర్చుకొని తెలంగాణ సమాజం కోసం పనిచేసిన గద్దరన్న మీద సభలో అర్థవంతమైన చర్చ జరిగి సమాజంలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ సాధకులకు తెలంగాణ సమాజంలో నిల్వెత్తు ధైర్యాన్ని నింపిన గద్దరన్నకు తెలంగాణ శాసనసభ ముఖ్యమంత్రి గారే నివాళులు అర్పించనుంటే ముఖ్యమంత్రి గారు చేసిన వంద నేరాలను ఘోరాలను కూడా తెలంగాణ సమాజము క్షమించి ఉండేది కానీ ఆ విజ్ఞతను ఆ యొక్క గొప్పతనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రదర్శించలేదు చిల్లరమల్లర రాజకీయాలకు అలవాటుగా మారిన వేదికగా మార్చుకున్న తెలంగాణ శాసనసభలో చంద్రశేఖరరావు గారు వారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు నాలుగు రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే ఈ మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొన్న వరదల గురించి కానీ బురదలో కూరుకుపోయి చచ్చిపోయిన తెలంగాణ రైతుల గురించి కానీ ముప్పై లక్షల విద్యార్థుల జీవితాలతో తెలంగాణ విద్యార్థులతో చెలగాటమాడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క దుర్మార్గాలను కానీ రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పులతో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాక అప్పుల పాలైన పేదల గురించి కానీ ఏ ఒక్క అంశం మీద మాట్లాడడం కానీ చర్చించడం కానీ తద్వారా ఆయా యొక్క ఆయా సెక్షన్స్కి ఒక మనోధైర్యాన్ని నింపి ఈ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ సమాజానికి అండగా ఉంటున్నామని విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమే కాదు కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు అతి తీవ్రంగా అభ్యంతరకరంగా వారు విమర్శించు వారే కాదు వారి కుమారుడు కూడా ఎంత వస్తే అంత మాట్లాడి తన స్థాయికి తగని విధంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుంది అక్కడ జరిగిన ప్రస్తావనలో ప్రధానంగా చర్చలు మొత్తం తండ్రి కొడుకులు రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి చుట్టూ తిప్పిను నాలుగు కోట్ల తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల యొక్క పరిష్కారం కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రస్తావిస్తారేమో అనుకున్నాము కానీ ఆ విధంగా చేపట్టకుండా కేవలం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడానికి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నం తండ్రి కొడుకులు చేసిండ్రు దీంట్లో ప్రధానమైన ఆరోపణ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కటే చంద్రబాబు నాయుడు పార్టీలో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు తెలంగాణ గురించి ఆయనకు పట్టింపు లేదు అనే విధంగా మాట్లాడారు తండ్రి కొడుకులు ఇద్దరు నేను ఈ సందర్భంగా కొన్ని అంశాలు తెలంగాణ సమాజం ముందు పెట్టదలుచుకున్నా మీడియా మిత్రులకు గుర్తున్న సమాచారం ఉన్న వాళ్ళ వాళ్ళ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఎవరు ప్రస్తావించలేని పరిస్థితి తెలంగాణ సమాజంలో ఉంది ఈరోజు అందుకే నేను స్పష్టంగా చంద్రశేఖరరావు గారు నేను ఇద్దరం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు సహచరుడుగా ఉన్న నేను నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి నేను ఇండిపెండెంట్గా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాతనే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు గారి సహచరుడుగా నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది చంద్రశేఖరరావు ప్రస్థానము చంద్రబాబు నాయుడు యొక్క అనుచరుడుగా ఏ స్థాయి లేకుండా సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్గా నిలబడి ఓటమి చెంది యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నుంచి బహిష్కరించబడి ఏ నిలవ నీడ లేకుండా చివరస్తలో నిలబడ్డ చంద్రశేఖరరావుకు తెలుగుదేశం పార్టీ ఆధారమైంది అధికారంలోకి రావడానికి వేదిక అయింది ఇది మా ఇద్దరి నేపథ్యం తెలుగుదేశంలో నేను శాసన జడిపిటీసీగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఎన్నికైన తర్వాత తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రావు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఉండి బహిష్కరింపబడి సింగిల్ విండో డైరెక్టర్కు నిలబడి ఓడిపోయి తెలుగుదేశంలో చేరి ఎనభై మూడు ఎన్నికలలో ఎనభై రెండు ఎన్నికలలో నిలబడి ఓడిపోయి దిక్కు దివాణం లేకుండా చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో చెప్పులు మోసేవాడని నేను అనను కానీ ఆ స్థాయిలోనే వారు వారి అనుచరుడుగా వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది అయినా నేను తప్పు పట్టడం లేదు ఒక వ్యక్తి కష్టపడు పార్టీ అవకాశాలు ఇచ్చినప్పుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది చాలామందికి అవకాశాలు రాకపోవచ్చు కొంతమందికి వచ్చినప్పుడు వాటిని ఆలంబనగా చేసుకొని మనం ఎదగొచ్చు అయితే మా ఇద్దరి నేపథ్యం తెలుగుదేశం అయినా తెలంగాణ పట్ల మా ఇద్దరికి ఉన్న వైఖరి ఏందో ఈరోజు చెప్పదలుచుకున్నా నేను నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడైనా ఇండిపెండెంట్ నేను జూబ్లీ హిల్స్ సొసైటీ తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఏషియా ఖండంలోనే పెద్ద సొసైటీ ఆగర్భ శ్రీమంతులు ప్రపంచ కుబేరులు నివసించే జూబ్లీహిల్స్ సొసైటీకి తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నేను డైరెక్టర్గా కన్వీనర్గా ప్రత్యక్ష ఎన్నికలల్లో మా ఓటర్లు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు చిరంజీవి రామనాయుడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారు లాంటి ఓటర్లు ఉన్న సొసైటీకి తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నాకు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అత్యంత పిన్న వయస్కు డైరెక్టర్గా నేను జూబ్లీ సొసైటీకి ఎన్నికైన రెండు వేల ఆరులో జెడ్పీటీసీకి ఇండిపెండెంట్గా ఎన్నికైన రెండు వేల ఏడులో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చిన కానీ ఆ రోజైనా విద్యార్థి ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడైనా జూబ్లీ సొసైటీలో ఉన్నప్పుడైనా జెడ్పీటీసీకి ఉన్నప్పుడైనా ఎమ్మెల్సీకి ఉన్నప్పుడైనా తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఎన్నికైనా తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలే తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రజల కోసం నేను నిఖార్స్గా కొట్లాడిన కానీ చంద్రశేఖరరావు గారి గురించి నేను చెప్పదలుచుకున్నా వారు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రి వారు మంత్రిగా శాసనసభ సమావేశాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు మంత్రిగా మాట్లాడింది వారు ఏది మాట్లాడిందో అదే నేను ఇక్కడ కోట్ చేయదలుచుకున్న శాసనసభ రికార్డులలో ఉన్నది మీడియా మిత్రుల తీసుకోవచ్చు సి ఆరు వందల పది జీవో వల్ల సిబ్బందిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాము ఒక ప్రాజెక్టులో సర్ప్లస్ స్టాఫ్ మిగిలిపోతే దానిని రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష మనకి మనం విధించుకున్న ఆంక్షల వల్ల నిబంధనల వల్ల జోనల్ సిస్టం వల్ల సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతున్నాం దానిలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం డైనమిక్గా మూవ్ కావాల్సిన అవసరం ఉంది అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే ముల్కీ నిబంధనల నేపథ్యంలో ఉద్యోగాలు అరవై తొమ్మిదిలో ఖమ్మం పాల్వంచెలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగంతో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున లేచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అరవై తొమ్మిదిలే పునాదులు పడ్డాయి ఆ ఉద్యమం ఢిల్లీని తాకడం వల్ల మర్రి చెన్నారెడ్డి లాంటి ఉద్దండులు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా తప్పని పరిస్థితి కల్పించి జోనల్ వ్యవస్థను మన తెలంగాణ ప్రాంతం యొక్క విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలలో తెలంగాణ యొక్క కోట తెలంగాణకు ఉండాలని జోనల్ వ్యవస్థను ఆ రోజు అధికారికంగా చట్టం చేసి త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ ప్రజలకు హక్కు కల్పించి దాన్ని అమలు చేయడానికి ఆరు వందల పది జీవో ఇస్తే ఆరు వందల పది జీవో ద్వారా తెలంగాణ ప్రాంత ఉ నిరుద్యోగులకు చెందవలసిన ఉద్యోగాలు ఆంధ్రకు సంబంధించి సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకున్నారని లేదా అధికంగా వాళ్ళని నియమించారు కాబట్టి వాళ్ళను తొలగించి ఆ స్థానంలో తెలంగాణ వాళ్లకు అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఇచ్చిన జివో సిక్స్టీన్ జీవో ఎన్టీ రామారావు ఇచ్చిన జివో ఆ జీవోను అమలు చేయడానికి వస్తే ఆ జీవో అమలు చేస్తే ఆనాటి లెక్కల ప్రకారం డెబ్బై వేల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన జీవోను ఆ జీవోనే వద్దు ఆ జీవోను రద్దు చేయండి ఈ జీవో ఈ నిబంధనలు జోనల్ విధానము రద్దు చేయండి అని డిమాండ్ చేసి శాసనసభలో మాట్లాడిన నాయకుడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే ద్రోహి చంద్రశేఖరరావు ఇదొకటి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏ విధంగా వ్యతిరేకంగా చట్టసభలల్లో మాట్లాడిండో నేను కల్వకుంట్ల తారక గారికి సూచన చేస్తున్నా నా స్పీచ్ను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మాట్లాడిన విషయాలన్నీ ప్రస్తావించిండు ఇప్పుడు నేను వారికి సూచన చేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఆరులో కలుకుంటే చంద్రశేఖరరావు గారు మంత్రిగా శాసనసభలో మాట్లాడిన రికార్డు నేను యాజ్ టీజ్గా ఇందులో ఒక పదం కలపలే ఒక పదం తొలగించలే ఇది అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నది మీరు తెప్పించుకొని చదవాల్సిందిగా చంద్రశేఖరరావు గారికి తారక రామారావు గారికి నేను గుర్తు చేస్తున్నా రెండవ విషయం వారు నెహ్రూ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు అన్ని తరాల కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టాడు వీళ్ళ వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణను ముంచింది వీళ్ళే తెలంగాణను చంపింది వీళ్ళే ఇవాళ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నది వీళ్ళే అని రకరకాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు మన సభలో తిట్టినరు ఇంకొక విషయాన్ని కూడా మొదటి తెలంగాణ శాసనసభ సమావేశంలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో నేను చెప్పదలుచుకున్నా జూన్ పదమూడు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవళ్లకు ఉండాల్సిన అవసరం లేదు ఐఆమ్ ఆన్ రికార్డ్ ఇది ఎన్డీటీవీ వాళ్ళకు కూడా నేను చెప్పాను ఈరోజు కొత్తగా తీరిన తెలంగాణ నాయకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రెండు వేల పద్నాలుగు జూన్ పదమూడు నాడు శాసనసభలో ఆన్ రికార్డ్ ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇనిషియేటివ్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందుకు శాసనసభ నాయకుడిగా నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలు అని చెప్పిండు ఆనాడు తెలుగుదేశంలో ఉండి తెలంగాణ ద్రోహిగా టెన్ జీవోనే పట్టి ఆ జీవోను తొలగించాలి తెలంగాణలోకి ఉద్యోగాలు ఇవ్వద్దు ఆంధ్ర వాళ్ళని భర్తీ చేయండి అని చెప్పింది నువ్వే రెండు వేల పద్నాలుగు జూన్ పదమూడు నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సోనియా గాంధీ గారి దయ వల్ల సోనియా గాంధీ గారి నిబద్ధత వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందుకే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాట్లాడి ఈ రెండు మీరే మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దోషిగా ఎట్లా నిలబెడతామని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ నా నిబద్ధత మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎంబడు ఉన్నాడు కాబట్టి ఈయన తెలంగాణ వ్యతిరేకి అని నేనేం చెప్పదలుచుకున్నా అంటే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో శాసనసభ సమావేశాలలో గవర్నర్ నరసింహన్ గారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారు ప్రసంగిస్తున్నారు రెండు వేల పదకొండు సంవత్సరం తెలంగాణ అంశాన్ని కానీ తెలంగాణ ప్రాధాన్యతను కానీ గవర్నర్ గారు ప్రస్తావించలేదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు సహచరుడుగా చంద్రబాబు నాయుడు గారే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగు నా పార్టీ నుంచి గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ అంశము ప్రస్తావించలేదు కాబట్టి గవర్నర్ గారు ప్రసంగించడానికి వీలు లేదు అని గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నది నేను నిలదీసింది నేను ఆ శాసనసభ సమావేశంలో జరిగిన ఉదంతం మొత్తం మీడియాలో లైవ్లో చూసిన నాతో పాటు పట్నం మహేందర్ రెడ్డి గారు మా ఇద్దరి నుంచి మా ఇద్దరిని మాతో పాటు హరీష్ రావును ఇంకా కొద్ది మంది ఎమ్మెల్యేలను ఆనాడు సభ నుంచి బహిష్కరించడం జరిగింది దానికి కారణం గవర్నర్ గారి మీద దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు సహచరుడిగా ఉన్న మా పార్టీ సభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్న తెలంగాణ పట్ల నా నిబద్ధత మారలే జూబ్లీల్ సొసైటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నా నిబద్ధత తెలంగాణ కోసమే ఉన్నది రెండు వేల ఆరులో జడిపిటీసీగా నా నిబద్ధత తెలంగాణకే ఉన్నది రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నా నిబద్ధత తెలంగాణకే ఉన్నది రెండు వేల పదకొండులో సభలో తెలంగాణ అంశం ప్రస్తావించకపోతే కూడా నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడనై ఉండి కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించనందుకు జరిగిన శాసనసభ గందరగోళంలో గవర్నర్ గారి మీద దాడి చేసిందన్న ఆరోపణతోటి తెలంగాణ ఉద్యమకారుడుగా సభ నుంచి బహిష్కరింపబడ్డ మొదటి చివరి శాసనసభ్యుడిని నేను ఇదే కాదు రెండు వేల పద్నాలుగులో శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ప్రస్తావించినప్పుడు ఆ రోజు జనవరి ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి పార్టీలు ప్రజల యొక్క పార్టీలు ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచన విధానాన్ని శాసనసభలో చర్చకు పెట్టారు యాభై నాలుగు తెలంగాణకు జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణకు జరిగిన ఘోరాన్ని చేసిన నేరాలను సవివరంగా సభకు వివరించి నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు అప్పర్ సీలేరు లోయర్ సీ లేరులో విద్యుత్తులో కూడా మాకు పూర్తిగా వాటా రావాలి మీరు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులని పెట్టిన్రు కానీ అప్పర్ సీలేర్ లోయర్ సీలేరుకు రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టలేదు అంటే కుట్ర జరుగుతుంది ఈ బిల్లు తర్వాత ఇవి ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోతుండ్రు మాకు ఖచ్చితంగా దానికి కూడా సీలేరు ప్రాజెక్టు మీద నాలుగు వందల ఇరవై మెగావాట్ల విద్యుత్తు థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో అప్పర్ సీ లేరు రోయల్ సీ లేర్ ప్రాజెక్టు ఇందులో తెలంగాణకు అన్యాయం జరగబోతుందని శాసనసభలో ప్రస్తావించిన వాడిని నేను కోస్టల్ కారిడార్ పదే పదే సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు హైదరాబాదు ఉమ్మడి రాజధాని చేయండి ఇందులో ఆదాయాన్ని మాకు వాటా పంచండి అని అంటే వెయ్యి కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నది మీకు నలభై రెండు శాతం తెలంగాణ జనాభా ప్రకారం నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ తెలంగాణకి ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో మా వాటా ఉన్నది కాబట్టి దేవుడు ఉన్నంతకాలము భక్తులు పోయినంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నలభై రెండు శాతం ఆదాయాన్ని తెలంగాణ గుళ్ళు గోపురాల మీద ఖర్చు పెట్టండి అని చెప్పి ఆ రోజు ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్నాలుగు నాడు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సభాప ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచోని నితారుగా నిలబడి ఎవరికి తల వంచకుండా తెలంగాణ సమాజం కోసం నిఖార్స్గా మాట్లాడిన తెలంగాణ బిడ్డని నేను ఎందుకు రోజు నేను గుర్తు చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ దోష ఈ దో దోషి కాంగ్రెస్ ఈ ఘోరాలని కాంగ్రెస్ చేసి నన్ను తిట్టిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు నేను గుర్తు చేస్తున్నాను కేటీఆర్ గారు మొత్తం నా ప్రసంగం అంతా కనీసం ఇప్పటికైనా ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమంలాడు తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం ఇవన్నీ మాటలు మాట్లాడారు అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు రేవంత్ రెడ్డి ఎడికల్ వచ్చిన్నాయా టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన్నాయి ఒకవేళ నేను టీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా ఒకవేళ తెలంగాణ గురించి నేను శాసనసభలో కాంగ్రెస్ నేరం చేసింది ఘోరం చేసింది అని ఒకవేళ నేను చెప్పుంటే నేను మాట్లాడిన రికార్డు నువ్వే ప్రస్తావిస్తే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా ఇవాళ నేను తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు మీ పార్టీ నడుపుకోవడానికి ఇంధనం సమకూర్చిందే మేము కదా మాలాకట్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా కేకే మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా